హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి పరదా చికెన్ బిర్యానీ రెసిపీ చేయబోతున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కానీ ఫ్రెష్ చేయండి బెల్లికాయని ఫ్రెష్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా వీడియోని మీరు వెంటనే చూడగలుగుతారు ఇప్పుడు పరద చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి లెగ్ పీసులు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టి చికెన్ని ఒకటి రెండు సార్లుగా బాగా వాష్ చేసి తీసుకున్నాను అనమాట చికెన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం స్పూన్ వరకు ధనియాల పొడి రెండు స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు చూడండి చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పెరుగైతే వేసుకుంటున్నాను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగైతే ఉంటుందండి ఇందులోనే హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఉప్పు కారం ఈ చికెన్కి అంతా బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇందులో మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదనమాట చిల్లీ పౌడర్ రెడ్ కలర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ని ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఇలాగే వదిలేయాలండి ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు కారం ఈ మసాలాలంతా బాగా పట్టి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి ఒక కప్పు దాకా పిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా మూడు స్పూన్ల దాకా పెరుగు వేసేసుకొని ఫస్ట్ ఇవంతా ఈ పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం చేత్తో ఇలా అన్నాం అనుకోండి అది ముద్దలాగా రావాలన్నమాట అలాగే ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇందులో పెరుగు కంపల్సరీ అండి పెరుగు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అందులో కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ఈ పిండిని నాన్న చూడండి చికెన్ అయితే ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు రెండు యాలకులు ఒక అన్నన పువ్వు ఒక స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ స్పూన్ దాకా సోంపు వేసేసుకొని ఇవంతా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ మసాలాలంతా బాగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను అయితే నానపెట్టి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకున్నాం అనుకోండి రైస్ బాగా అవుతుందనమాట ఈ రైస్ ఉడికించుకోవడానికి మరొక స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసుకున్నానండి ఇందులో కూడా హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి వాటరు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా వేగిపోయాయి అనమాట మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేలా ఈ విధంగా కలుపుతూనే ఈ చికెన్ బాగా వేయించుకోవాలి మరొక పక్కన రైస్కి చూడండి మనకి నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మనం నానపెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం రైస్ మొత్తం వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకు మూత పెట్టేసి ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి ఈ రైస్ మనకి ఎక్కువ ఉడకనవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట చూడండి చికెన్ కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసేసుకుందాం ఒక పావు స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఈ చికెన్ని బాగా వేయించుకోవాలండి లేదు అంటే అడుగు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ అయితే మగ్గించుకోవాలి చూడండి మరొక పక్కన మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి మనకి రైస్ ఏం ఎక్కువ ఉడకనవసరం లేదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే అండి చూడండి సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయిందనమాట ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవడమే చూడండి మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిందనమాట ఈ పిండిని మనం దమ్ కట్టుకోవడానికి సరిపడ పిండిని అయితే తీసేసుకొని ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో విధంగా రోల్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టే చూసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం దమ్ కట్టుకోవడానికి నేనైతే ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి ఈ ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ చపాతిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ప్యాన్కి మొత్తం ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అయితే ఒక లేయర్ వేసేసుకోవాలి చూడండి అయితే ఒక లేయర్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ కూడా ఈ రైస్ పైన ఒక లేయర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా రైస్ ఒక లేయర్ అయితే చికెన్ వచ్చేసి ఒక లేయర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ పైన మరొక లేయరు రైస్ అయితే వేసేసుకోవాలి చూడండి అదేవిధంగా మరొక లేయరు చికెను మరొక లేయరు రైస్ని అయితే వేసేసుకోవాలి రైస్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుండి నుండి కొద్దిగా పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ముందే రెండు ఎగ్స్ని అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఈ ఎగ్స్ని కూడా పెట్టేసుకొని కొద్దిగా పాలలో ఫుడ్ కలర్ అయితే కలిపి అనమాట ఇది కూడా కొద్దిగా వేసేసుకొని పైన నుండి రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేస్తున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసుకొని ఈ విధంగా విడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చపాతి మొత్తం ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నుండి పదహైదు నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి రెండు వైపులా అటువైపు పది నిమిషాలు ఇటువైపు పది నిమిషాలు రెండు వైపులా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఆ వీడియో అయితే స్కిప్ అయిందండి ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ చూడండి పైన చపాతి ఈ విధంగా మాడినట్టు అనిపిస్తుంది కదా అలా ఏం లేదండి రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అనమాట ఇంతే అండి పరద చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం చేసుకునే నార్మల్ బిర్యానీ రైస్ కంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందనమాట చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టి తీసుకున్నారనుకోండి చికెన్ అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్